ప్రకటనలు గుప్పిస్తారు, అభిమానులు హోప్స్ పెంచుకుంటారు, ఏళ్లకేళ్లు నానుస్తారు. ఇది ఇప్పటి వరకు కోలీవుడ్ లో కనిపించే అయోమయం. ఈ అయోమయానికి తెరపడుతుందా? తమిళ పాలిటిక్స్ వాక్యూమ్ ఫిల్ చేసే శక్తి కోలీవుడ్ స్టార్లకుందా? రాజకీయాల్లోకి ఎప్పుడొస్తారో అయోమయం, వచ్చినా ఏం చేస్తారో చెప్పటం కష్టం. ఊహాగానాలు మాత్రమేనా, నిజమయ్యే ఛాన్స్ ఉందా? అందరిపైన అంచనాలు భారీగానే ఉన్నాయి. వాస్తవంలో ఎవరి సత్తా ఏంటో చెప్పటం కష్టమే. అయోమయంలో అరవ రాజకీయం. ఒక్క మరణంతో తమిళనాడు పాలిటిక్స్ సీన్ మారిపోయింది. జయలలిత మరణం తర్వాత ఏర్పడిన శూన్యం సామాన్యమైనది కాదు. దాన్ని భర్తీ చేయటానికి ఎవరొస్తారో ఊహించలేని పరిస్థితి ఏర్పడింది. నేనంటే నేనంటారు, చివరికి ఎవరూ తేల్చి చెప్పరు, ఒక్క అడుగు ముందుకు వెయ్యరు. ప్రకటనలు మాత్రం అట్టహాసంగా ఉంటాయి. అభిమానులు అంచనాలు పెంచుకుంటారు, చివరికి తుస్సుమనిపిస్తారు. ఇది తమిళనాట కనిపిస్తున్న దృశ్యం. దక్షిణాదిన సినీ నటులు రాజకీయాల్లోకి రావటం చాలా సాధారణ విషయం. అది కూడా తమిళనాడులో కాస్త వయసు పెరిగిన నటులందరి డెస్టినేషన్ పాలిటిక్స్ అనేది స్పష్టంగా కనిపిస్తున్న విషయం. నాటి ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి నుంచి నేటి కమల్ హాసన్, శరత్ కుమార్, రాధిక, ఖుష్బూ, విజయకాంత్ వరకు తమిళ పాలిటిక్స్ పై ఎంతో కొంత ముద్ర వేసిన వారే. అయితే కొందరు మాత్రమే శిఖర స్థాయికి చేరి అత్యున్నత పదవులు అందుకుంటే మిగిలిన వారు రాజకీయాల్లోకి నామ్కే వాస్తేగా మిగిలిపోయారు. జయలలిత ఉన్నంత వరకు తమిళ రాజకీయాలు నిండుగా కనిపించాయి. ఎవరికి స్థానం లేదనే భావన ఉంది. ఎప్పుడైతే ఆమె కన్ను మూశారో సీన్ మారింది. అదే సమయంలో ఇటు డిఎంకే వైపు కరుణానిధి మరణం తర్వాత ఇక్కడ కొంత అయోమయం ఏర్పడింది. మొత్తానికి ఈ వాక్యూమ్ నింపటానికి చాలా మంది స్టార్లు రెడీగా ఉన్నారు. కానీ వీరిలో అయోమయం పుష్కలంగా కనిపిస్తోంది. అదే సమయంలో రెండు పడవలపై కాలేసి ఎలాంటి క్లారిటీ లేకుండా ఏళ్లకేళ్లు గడుపుతున్న వారు ఉన్నారు. ఇంకో 6-7 నెలల్లో సంవత్సరంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా అన్నాడీఎంకే, డిఎంకే పార్టీల మధ్య పోటీ ఉండగా కొన్ని రోజుల నుంచి పలువురు కోలీవుడ్ సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. తల ఇవ వచ్చేదెప్పుడు, దుమ్ము రేపేదెప్పుడు? కమల్ హాసన్ ప్రభావం అంతంత మాత్రమేనా? దళపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తాడా రాడా? సూర్య, అజిత్ కూడా ఇదే దారిలో ఉన్నారా? తమిళ రాజకీయాలను గమనిస్తే ఇలాంటి ప్రశ్నలు అనేకం కనిపిస్తాయి. ముఖ్యంగా తలైవ రజనీకాంత్ ఏళ్లకేళ్లు విషయాన్ని నాంచటమే తప్ప ఒక్క అడుగు ముందుకు వేయటం లేదు. మరోపక్క తమిళనాట ఎంట్రీ కొట్టడానికి బీజేపీ సాయశక్తులా ప్రయత్నిస్తుంది. దీనికోసం తమిళ స్టార్లను వాడుకునే ప్రయత్నంలో ఉంది. దేవుడు శాసించేదెప్పుడు, రాజకీయాల్లోకి వచ్చేదెప్పుడు? సగటు అభిమాని వేసే ప్రశ్న ఇది. ఎంతకాలం వేచి చూడాలని రజనీకాంత్ ని అభిమానులు నిలదీస్తున్నారు. అసలు రజనీకి రాజకీయాలు సరిపడతాయా? నిలదొక్కునే సత్తా ఉందా? తలైవ రాజకీయాల్లోకి ఎప్పుడొస్తాడు? అభిమానుల అంచనాలెలా ఉన్నాయి? సొంత పార్టీ పెడతాడా? జాతీయ పార్టీలకు సపోర్ట్ చేస్తాడా? రజనీకాంత్ తమిళనాడులోనే కాదు, దక్షిణాదిలోనే సూపర్ స్టార్. ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న కొద్ది మంది హీరోల్లో ఒకరు. రజనీ డైలాగ్ చెప్తే ఫ్యాన్స్ ఊగిపోతారు, ఆ స్టైల్కి వెర్రెత్తిపోతారు. దశాబ్దాలుగా కోట్లాది అభిమానులను సాధించుకున్న రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడనే మాట ఇప్పటిది కాదు. 1996 నుంచి, అంటే 25 పైగా వినిపిస్తూనే ఉంది. ఆ ఎన్నికలు ఈ ఎన్నికలు అనుకుంటూ దశాబ్దాలు గడుస్తున్నాయి. కానీ రజనీకాంత్ బాల్కనీలోకొచ్చి అభిమానులకు చేతులు ఊపటం, ఫంక్షన్ హాల్లో మీటింగ్లు పెట్టడం తప్ప ఈ దిశగా సాధించింది పెద్దగా లేదు. రజనీ రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే చర్చ ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోంది. 3 కింద రజనీ ఆ ఉత్కంఠకు తెరదించారు, రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించారు. 2017 డిసెంబర్లో 5 రోజుల పాటు అభిమానులతో సమావేశమైన రజనీకాంత్ చివరి రోజున అరిసియల్కు వరువదు వురుది, అంటే రాజకీయాల్లోకి రావడం ఖాయమని బహిరంగంగా ప్రకటించారు. రాజకీయాల్లో సిస్టమ్ సరిగ్గా లేదు, దాన్ని మారుద్దాం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 234 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని వ్యాఖ్యానించారు. అభిమాన సంఘాలను మక్కల్ మండ్రాలుగా మార్చారు, ఇన్ఛార్జులను నియమించారు, సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ ఒక్క మాటతో సరిపెట్టుకున్న రజనీ మళ్లీ యథావిధిగా తన గూటికే పరిమితమయ్యారు. ఆ తర్వాత అదిగో పార్టీ, ఇదిగో జెండా అంటూ ప్రచారాలు హోరెత్తినా చివరకు రజనీ రాజకీయ పయనం సాగేనా అన్న అనుమానాలు పెరిగాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలోని అన్ని పార్టీలు వ్యూహాలకు పదును పెడుతుంటే తమ పార్టీ సోదిలో కూడా లేకపోవటం రజనీ అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది. పైగా ఈ ఏడాది ఆరంభంలో మీడియా సమావేశం పెట్టి పార్టీని ప్రారంభించిన తర్వాత అధ్యక్షుడిగా మాత్రమే వ్యవహరిస్తాను, ముఖ్యమంత్రి అభ్యర్థిగా మరో వ్యక్తి ఉంటారని ప్రకటించడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.
అదే సమయంలో రజని ఆరోగ్యంపైన అనేక పుకార్లు. ఇటీవల విడుదలైన ఓ లేఖ అభిమానులను అయోమయంలో పడేసింది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రజనీ ఫ్యాన్స్ ఇప్పుడు దాదాపు విసిగిపోయిన పరిస్థితిలో ఉన్నారు. తమ అభిమాన హీరో ఇంటి ముందు నిలబడి నినాదాలు చేయటమే కాదు, తొందరగా పొలిటికల్ ఎంట్రీని ప్రకటించాలని డిమాండ్లు కూడా మొదలుపెట్టారు. ఎన్నికలకు సమయం చాలా తక్కువగా ఉన్నందున ఆలస్యం చేస్తే నష్టం కలుగుతుందని కొంతమంది కార్యదర్శులు, అభిమాన సంఘాలు అధ్యక్షులు నేరుగా రజనీకాంత్ మొహం మీదే చెప్పేశారు. అంటే ఇన్నాళ్ళు రజనీకాంత్ కనిపిస్తే కలిసి ఫోటోలు దిగడానికి ఎగబడిన అభిమాన సంఘాలు ఇప్పుడు రజనీకాంత్కు ఏకంగా సూచనలు చేసే స్థాయికి వెళ్లారు. ఇవన్నీ ఒక ఎత్తైతే వేదిక బయట జరిగిన హంగామా మరో ఎత్తు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కొందరు రజనీకాంత్ అభిమానులు నినాదాలు చేశారు. పార్టీ పెడితే రజనీకాంత్ వెంట నడుస్తామన్న కొందరు ఫ్యాన్స్ అదే సమయంలో బీజేపీతో కలిస్తే మాత్రం సహించేది లేదని సూటిగా చెప్పడం విశేషం. ఓవైపు రజనీకాంత్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి తమ పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్న సమయంలో అభిమానుల తీరు ఇటు రజనీకి అటు బీజేపీకి మింగుడుపడని అంశంగా మారింది. కానీ ఇప్పుడు కూడా యథావిధిగా రజనీ తన నిర్ణయాన్ని మరోసారి వాయిదా వేశారు. సాధ్యమైనంత త్వరలో తన పొలిటికల్ ఎంట్రీపై నిర్ణయం ప్రకటిస్తామని మాత్రమే ఆయన తేల్చేశారు. దీంతో అభిమానులు మరోసారి నిరాశ చెందారు. మరికొందరు మాత్రం డిసెంబర్ 12న అసలైన ప్రకటన ఉంటుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. 2021 కల్లా తన పార్టీని ప్రకటించబోతున్నారని ఆయన అంతరంగికుల వాదన. అంతేకాదు, పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రజనీకాంతే ముందుకు రాబోతున్నారట. అభిమాన సంఘాల నుంచి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే రజనీకాంత్ ఈ అభిప్రాయానికి వచ్చినట్టు చెప్తున్నారు. కానీ రాజకీయ ప్రవేశంపై వీలైనంత త్వరగా నిర్ణయం ప్రకటిస్తామని రజనీ మీడియాతో చెప్పారు తప్ప ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అటు రజనీ ఫ్యాన్స్లో అసహనం పెరిగిపోతుంది. ఇంకెంతకాలం ఎదురు చూడాలని వాదిస్తున్నారు? ఇటు జీవితాలే అయిపోతుంటే ఒక నిర్ణయం తీసుకోవటానికి ఇంతకాలమా అని ప్రశ్నిస్తున్నారు. మరోపక్క రజనీకాంత్ను బలహీనపరిచేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అసలు అన్నాడీఎంకే, స్టాలిన్ సారథ్యంలోని ప్రతిపక్షం డిఎంకే పార్టీల్ని తట్టుకొని రజనీకాంత్ పార్టీ రజనీ మక్కల్ మండ్రం నిలబడగలుగుతుందా అనేది సందేహమే. ఓ పక్క తలైవ వృద్ధుడైపోతున్నాడు, 70 ఏళ్ల వయసు, అనారోగ్యం ఉండనే ఉంది. నిజానికి రాజకీయాల్లోకి రావాలంటే అటో ఇటో తేల్చుకునే తెగింపు, జనం నాడి పట్టుకునే తెలివి ఉండాలి. ఇవి రజనీకాంత్కి ఏ మేరకున్నాయనేది సందేహమే. ధైర్యంగా ముందుకొచ్చి రాజకీయాల్లో నిలబడి ఉంటే ఈపాటికే తలైవ అభిమానులు కోరుకునే స్థానంలో ఉండేవాడేమో. అప్పట్లో రజనీ ప్రకటన జయ ఓటమికి కొంతవరకు కారణంగా మారి ఉండొచ్చు. కానీ రాజకీయ ఎత్తుగడలకు అవసరమైన అనుభవం రజనీకాంత్కు లేదు. ఓ నిర్ణయం తీసుకునే సత్తా లేదు. నటుడిగా టాప్ అయినా, వ్యక్తిగా మంచివాడనే ముద్ర ఉన్నా ఇవన్నీ రాజకీయాల్లో పనికిరావు. పైగా ఆర్థిక బలము అంతంత మాత్రమే. ఇన్ని పరిమితుల మధ్య తలైవ రాజకీయాల్లో ఏ మేరకు రాణిస్తాడు అనేది ఇంకా ప్రశ్నగానే ఉంది. రైట్, సినిమా స్టార్లు తమిళ పాలిటిక్స్ లో దూసుకెళ్లడం కొత్త విషయం కాదు. కానీ అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు కూడా అలాంటి అవకాశం ఉందా? కమల్ హాసన్, రజనీకాంత్, విజయ్, సూర్య లాంటి స్టార్లకు తమిళ ఓటర్లు పట్టం కట్టేంత సీన్ కనిపిస్తోందా? అదే జరిగితే జయ కరుణ నిష్క్రమణతో ఏర్పడిన వ్యాక్యూమ్ ని భర్తీ చేసినట్టే భావించవచ్చు. తమిళ రాజకీయాల్లో కమల్ హాసన్ ప్రభావం ఎంత? మక్కల్ నీధిమయం దూసుకెళ్తుందా? విజయ్ పొలిటికల్ గేమ్ మొదలయ్యిందా? సూర్య కూడా ఇదే బాటలో ఉన్నాడా? అజిత్ రానేరాడా? జయలలిత, కరుణానిధి లేని తమిళనాడు రాజకీయాల్లో ఉన్న గ్యాప్ని నింపేందుకు సినీతారలు రెడీ అవుతున్నారు. రజనీకాంత్ రాజకీయ పార్టీ విషయంపై సాగదీస్తుంటే మరో సూపర్ స్టార్ కమల్ హాసన్ ఆల్రెడీ ట్రాక్పైనే ఉన్నారు. తమిళనాట రాజకీయ నాయకుడి అవతారంలో కీలకంగా కనిపిస్తున్న నటుడు కమల్ హాసన్. యాక్టర్గా టాలెంట్ విషయంలో కమల్ని కొట్టేవారు లేరు. కానీ రాజకీయ నాయకుడిగా ఏం చేస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామంటున్నారు కమల్. అసెంబ్లీలో తన గొంతుని బలంగా వినిపిస్తానని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. తమిళనాడులో మూడో అతిపెద్ద పార్టీగా తమ పార్టీ తయారవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కమల్ పార్టీ పెట్టిన ఏడాదిలోపే వచ్చిన లోక్సభ ఎన్నికల్లో 35 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు గెలవలేకపోయారు. కానీ 3.72% ఓట్లు సాధించటం విశేషం. ఇదే దూకుడులో అసెంబ్లీ ఎన్నికల్లో దూసుకెళ్తామంటున్నారు కమల్. కానీ అర్బన్ ఓటర్లను ఆకట్టుకున్న స్థాయిలో తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో కమల్ పార్టీ ఎదుగుతుందా అనేది ఇప్పటికైతే ప్రశ్నే. అదే సమయంలో లెఫ్ట్ రాజకీయాలకు దగ్గరగా ఉండే కమల్ హాసన్ది కన్ఫ్యూజింగ్ పర్సనాలిటీ అనే వాదన ఉంది. సినిమాలే జీవితంగా ఇంతకాలం ఉన్న కమల్ మాటలు ప్రజలకు ఎంతవరకు అర్థమవుతాయనేది చెప్పటం కష్టమే.
ఎలాంటి పాత్రనైనా పోషించే టాలెంట్ ఉన్న కమల్ హాసన్ రాజకీయ నాయకుడి పాత్ర పోషించటంలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాడనే వాదన ఉంది. 2019 పార్లమెంటు ఎన్నికలకు ముందే కమల్ హాసన్ కూటమి ఏర్పాటు చేయటం కోసం కాంగ్రెస్ ను సంప్రదించారు. అయితే ఆయన డిఎంకేని తీవ్రంగా వ్యతిరేకించారు. డిఎంకే కాంగ్రెస్ మధ్య పొత్తు ఉండటంతో వెనక్కు తగ్గారు. అటు తమిళనాడు రాజకీయాల్లో స్టార్ హీరో తలపతి విజయ్ ఎంట్రీ ఇవ్వనున్నాడన్న వార్త కూడా గట్టిగానే వినిపిస్తోంది. విజయ్ తన పార్టీ పేరును కూడా ఎన్నికల సంఘంలో రిజిస్టర్ చేయించాడని, పార్టీ వివరాలు త్వరలోనే ప్రకటించనున్నాడనే వార్తలు తమిళ ఛానళ్లలో చక్కర్లు కొట్టాయి. విజయ్ మక్కల్ ఇయక్కం పార్టీ పేరుగా కూడా టాక్ వినిపించింది. విజయ్ కూడా రాజకీయాల్లోకి వస్తే వచ్చే ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయని తమిళ మీడియాలో కథనాలు గుప్పుమన్నాయి. కానీ తనకు తెలియకుండా తండ్రి పార్టీని రిజిస్టర్ చేయించారని, తనకు సంబంధం లేదని విజయ్ ప్రకటించేశారు. అయితే విజయ్ రాజకీయ ఆశలు ఆశయాల గురించి తెలిసిన వాళ్లు మాత్రం ఆయన పొలిటికల్ గేమ్ ప్రారంభమైందనే చెప్తున్నారు. నిజానికి తలపతి విజయ్ కి రాజకీయాలపై మంచి ఆసక్తి ఉంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటాడు. జల్లికట్టుతో పాటు వివిధ కావేరి తరహా ఆందోళనలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. సీనియర్లు కాకుండా ప్రస్తుతం తమిళంలో ఉన్న టాప్ స్టార్లు ఇద్దరు, అజిత్, విజయ్. విజయ్ కు తమిళనాట గ్రామ గ్రామాన అభిమాన సంఘాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఆయన బీజేపీ వైపు నుంచి వేధింపులు ఎదుర్కొన్నారు. ఆయన సినిమాలు బీజేపీని టార్గెట్ చేసినట్లుగా ఉంటాయని చెబుతారు. అందుకే ఎప్పుడూ తన పేరు విజయ్ అని చెప్పుకునే ఆయన కొన్ని వివాదాల తర్వాత జోసెఫ్ విజయ్ అని చెప్పుకోవడం ప్రారంభించారు. రాజకీయ పార్టీ అంశాన్ని విజయ్ కొట్టిపారేసినా ఆయన మనసులో మాత్రం ఆ అంశం ఉందని తమిళనాట గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పటికిప్పుడు రాకపోయినా భవిష్యత్లో విజయ్ రాజకీయ అరంగేట్రం తప్పదని కొందరు తమిళనాడు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అటు విజయ్ పేరు వినిపించిన కొద్ది రోజులకే మరో స్టార్ హీరో సూర్య పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రచారం జరిగింది. కానీ తనకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని, పొలిటికల్ ఎంట్రీ గురించి వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని సూర్య చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఒక ఎన్జీఓ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్న సూర్య ఫ్యాన్స్ ఆయన రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు. మరోపక్క 2006 తమిళ పాలిటిక్స్ లోకి దూసుకొచ్చి తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే 8.4 ఓట్లు సాధించింది విజయకాంత్ పార్టీ డిఎండికే. దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగం ఎంట్రీ గ్రాండ్ గా ఉన్నా ఇప్పుడు ఆ పార్టీ అధినేత కెప్టెన్ విజయకాంత్ పరిస్థితి ఏంటో అర్థం కాకుండా ఉంది. విజయకాంత్ కు తమిళనాడులో ప్రత్యేకమైన ఓటు బ్యాంకు ఉంది. జయలలితకు పోటీగా ఆయన పార్టీని స్థాపించారు. అయితే మొదట్నుంచి విజయకాంత్ ఏదో ఒక పార్టీతో పొత్తులకు దిగుతుండటంతో ఓటు బ్యాంకు కొంత చెల్లా చెదురయ్యింది. తొలి ఎన్నికల్లో విజయం తర్వాత ఆయన ప్రభావం పెద్దగా ఏ ఎన్నికల్లో కనిపించలేదు. గత పార్లమెంటు ఎన్నికల్లోనూ అన్నాడీఎంకేతో పొత్తుతో బరిలోకి దిగిన స్థానాలను సాధించలేకపోయారు. ప్రస్తుతం డిఎండికే పార్టీ అన్నాడీఎంకే కూటమిలోనే కొనసాగుతుంది. విజయకాంత్ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు చాలా కాలం నుంచి దూరంగా ఉంటున్నారు. పార్టీని పూర్తిగా విజయకాంత్ సతీమణి ప్రేమలత చూస్తున్నారు. ఈ సమయంలో వచ్చే ఎన్నికల్లో విజయకాంత్ దారెటు అనేది క్లారిటీ లేదు. విజయకాంత్ ఓటు బ్యాంకు గట్టిగానే ఉండటంతో అన్ని పార్టీలు ఆయన్ని రారమ్మంటున్నాయి. ఇక తమిళనాట నుంచి పాపులారిటీ ఉన్న నటుడు అజిత్, ఓ దశలో జయలలిత వారసుడిగా కూడా ప్రచారం జరిగింది. అమ్మకు ఆప్తుడు కావటంతో అజిత్ ఎంట్రీతో తమిళ రాజకీయాల్లో ఏర్పడిన ఖాళీ భర్తీ అవుతుందని భావించారు. కానీ తనకు పాలిటిక్స్ అంటే ఏంటో తెలియమంటాడు అజిత్. ఇప్పటి వరకైతే రాజకీయాలను పట్టించుకోకుండా కెరీర్ పైనే దృష్టి పెట్టాడు అజిత్. ఇక మరో స్టార్ హీరో శరత్ కుమార్. డిఎంకే అన్నాడీఎంకేలలో కొంతకాలం ఉన్న శరత్ కుమార్ 2007 ఆల్ ఇండియా సమత్వ మక్కల్ కచ్చి పార్టీని స్థాపించారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని 2 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు ఆ పార్టీ ఉండేలేనట్టుగా మారింది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే తమిళ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతూ చివరికి అయోమయంగా మారాయని అర్థమవుతుంది. జయలలిత, కరుణానిధి తరం ముగిసిన తర్వాత తమిళనాట అంతటి నేతలు లేరు. సినీ రంగం నుంచి బలమైన ముద్ర వేసే నేతలు ఇంకా తయారు కాలేదనేది స్పష్టం. ఇక అటు బీజేపీ కూడా తమిళనాడులో ఎంట్రీ ఇవ్వాలని ఆరాటపడుతోంది. కాంగ్రెస్ పొత్తులతో బలం పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. మొత్తం మీద స్టాలిన్ తప్ప గట్టి నాయకుడు కనిపించట్లేదు. కమలదళం మాత్రం ముందు వరుసలో కోలీవుడ్ నటుల్ని పెట్టి ఓట్లు కొల్లగొట్టాలని చూస్తోంది. 235 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకేకు 123 మంది సభ్యుల బలం ఉంది. డిఎంకేకు 97 మంది సభ్యులుంటే కాంగ్రెస్ కు 7 సభ్యులున్నారు. బీజేపీకి ఒక్క సభ్యుడు కూడా లేడు. దక్షిణాది రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని బీజేపీ పట్టుదలగా ఉంది.
కర్ణాటకలో ఎప్పటి నుంచో బలమైన రాజకీయ పక్షంగా ఉన్నప్పటికీ పక్కనే ఉన్న తమిళనాడులో ఆ పార్టీకి కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. 2021 ఎన్నికల్లో ఈ పరిస్థితి మారాలని, బీజేపీ తమిళనాడులోనూ బలమైన శక్తిగా ఎదగాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తోంది. గ్లామర్ ఉన్న నాయకులను తన వైపు తిప్పుకోవాలని చూస్తోంది. సినీ నటి ఖుష్బు, నిజాయితీపరుడిగా పేరున్న ఐఏఎస్ అధికారి అన్నామలై వంటి వాళ్లను పార్టీలోకి చేర్చుకుంటూ ఎన్నికలకు సిద్ధమవుతుంది. అటు రజనీకాంత్ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ బీజేపీకే అండగా నిలుస్తారని ఆశలు పెట్టుకున్నా ఆ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. దక్షిణాదిలో కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఇప్పటికీ అంతంత మాత్రమే. తమిళనాడు రాజకీయ శూన్యతను వాడుకొని గట్టి శక్తిగా నిలబడాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు సఫలం కాలేదు. ఇప్పుడు ఏ స్టార్ను ముందు పెట్టుకుని కమలం పార్టీ ఎత్తులేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అటు కరుణానిధి మరణంతో డిఎంకే వీక్ అయ్యింది. మరోపక్క అళగిరి స్టాలిన్ కుమ్ములాటలు ఉన్నా చివరికి స్టాలిందే పైచేయిగా మారింది. అన్న అళగిరి వేరుకుంపటికి సిద్ధమవుతున్నారు. ఆయనకు బీజేపీ గాలమేసే ప్లాన్ నడిచినా సఫలం కాలేదు. అళగిరి కొత్త పార్టీ పెడతారని తెలుస్తోంది. అటు కాంగ్రెస్ కూడా తమిళనాడు పొత్తులపై అలర్ట్ అయ్యింది. మిత్రపక్షమైన డిఎంకే చీఫ్ స్టాలిన్తో చర్చలు సాగిస్తోంది. కాంగ్రెస్ తమిళనాడు ఎన్నికల ఇన్ఛార్జ్ దినేష్ గుండూరావు తమిళనాడు పిసిసి చీఫ్తో కలిసి స్టాలిన్తో చర్చలు కూడా జరుపుతున్నారు. తమిళనాడు పాలిటిక్స్లో ఇప్పటి వరకు బలమైన నేతగా స్టాలిన్ మాత్రమే కనిపిస్తున్నారు. మొత్తానికి తమిళనాడు రాజకీయాలను గమనిస్తే రెండు జాతీయ పార్టీలు స్థానిక పార్టీలతో పొత్తుకట్టి బలం పెంచుకునే వ్యూహంలో ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ దారి కాస్త స్పష్టంగా ఉన్నా బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో, ఎవరిని ఫ్రంట్ ఎండ్లో పెట్టుకుని బలం పెంచుకునే ఎత్తులు వేస్తుందో అనే అంశం ఆసక్తికరమనే చెప్పాలి. కానీ అటు కోలీవుడ్ నటుల విషయంలో కనిపించే అయోమయంతో పాటు రెండు స్థానిక పార్టీలు డిఎంకే అన్నాడిఎంకేలో ఉన్న కుమ్ములాటలు అరవ రాజకీయాల్లో గందరగోళాన్ని మరింత పెంచుతున్నాయి.